ఉపాధ్యాయ వృత్తిని తమ కెరీర్గా మలుచుకోవాలనుకునే అభ్యర్థులకు వేధించేటటువంటి ప్రశ్న ఏంటంటే పిఆర్టీ లేదా డిఎస్సికి కోచింగ్ తీసుకోవాలా వద్ద ఇది కేవలం డిఎస్సి అభ్యర్థులను వేధించేటటువంటి ప్రశ్న మాత్రమే కాదు పోటీ పరీక్షల ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి అభ్యర్థి మెదడును తొలిచివేసే ప్రశ్న ఏంటంటే కోచింగ్ అవసరమా అవసరం లేదా మిత్రులారా గత పదిహేను సంవత్సరాలుగా పోటీ పరీక్షల ప్రపంచంలో ఒక యాస్పిరెంట్గా ఒక ఎడ్యుకేటర్గా ఒక ట్యూటర్గా ఉన్న అనుభవంతో పాటుగా ఎంతోమంది విజేతల యొక్క ప్రిపరేషన్ సరళని కావచ్చు వాళ్ళ జీవితాలను కానీ దగ్గర నుంచి చూసిన అనుభవంతో నేను ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే కోచింగ్ అవసరం లేకుండానే మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు కోర్స్ కోచింగ్ అనేది మీ యొక్క సమయాన్ని ఆదా చేస్తుండొచ్చు కాలహరణం జరగకుండా సమయాన్ని ఆదా చేయొచ్చు మీ శ్రమను తగ్గించవచ్చు కానీ కోచింగ్ తీసుకుంటేనే మనం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తాం రాణిస్తాం అన్నటువంటి భ్రమలో గనక మీరుంటే ముందు ఆ భ్రమలో ఉంచి బయటకు రావాలి కోచింగ్ అవసరం లేకుండా కూడా పోటీ పరీక్షల్లో రాణించి విజయం సాధించినటువంటి ఎందరో అభ్యర్థులు మనకు కనబడతారు కాబట్టి కోచింగ్ అనేది ఒక సహాయకారిగా మాత్రమే ఉంటుంది తప్ప విజయంలో అదే కీలక పాత్ర పోషిస్తుంది అనుకోవడం తప్పుడు భావన కోచింగ్ అవసరం లేకుండా కూడా మనం డిఎస్సిలో రాణించవచ్చు అన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత మనల్ని మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే మరి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి కోచింగ్ సహాయం లేకుండా మనం ప్రిపేర్ కావాలనుకుంటున్నాం కాబట్టి మన వ్యూహం అనేది ఏ విధంగా ఉండాలి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏ విధంగా రూపొందించుకోవాలి అన్నది ఇప్పుడు ప్రశ్న ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీరు ప్రిపేర్ కాబోయేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అంశాలు ఏవైతే ఉంటాయో సిలబస్ ఆ సిలబస్ను మీరు రెండు కేటగిరీలుగా డివైడ్ చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ వన్ స్వయంగా చదువుకోగల అంశాలు ఉంటాయి సెకండ్ పార్ట్లో సహాయం అవసరమయ్యే అంశాలు కొన్ని ఉంటాయి అంటే కొన్ని సంక్లిష్టమైన భావనలు కానివ్వండి అర్థం కాని కాన్సెప్ట్స్ కానివ్వండి ఉంటాయి వాటికి మనం సహాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి వాటిని రెండో కేటగిరీగా వర్గీకరించుకోవాలి ఇప్పుడు ఈ వర్గీకరణ పూర్తి అయిపోయిన తర్వాత మొదటి వర్గీకరణలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో స్వయంగా చదువుకోగల అంశాలు వాటి యొక్క ప్రిపరేషన్ని మీరు మొదలుపెట్టేసేయాలి స్వయంగా చదువుకోగల అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల యొక్క ప్రిపరేషన్ను తొందరగా మొదలుపెట్టేసి వాటినన్నింటిని మనము ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేసుకోవాలి ఇక సహాయం అవసరమయ్యేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈ అంశాల మనము సహాయం తీసుకుని ప్రిపేర్ కావడానికి ప్లాన్ రచించుకోవాలి సహాయం అనేది రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి ఆఫ్లైన్లో ఉండొచ్చు రెండవది ఆన్లైన్ సహాయం కూడా మనం తీసుకోవచ్చు ఆఫ్లైన్ సహాయం అంటే సబ్జెక్ట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు విషయ నిపుణులు కావచ్చు నిష్ణాతులైనటువంటి వ్యక్తుల సహాయం తీసుకొని లేదా సీనియర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని టాపర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని మనము మనకు క్లిష్టమైనటువంటి భావనలు కాన్సెప్ట్స్ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఆఫ్లైన్ మోడ్లో లభించేటటువంటి సహాయంగా మనం వర్గీకరించుకోవచ్చు ఇక ఆన్లైన్ సహాయం అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో గూగుల్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేదా కొన్ని ఆన్లైన్ అకాడమీస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ అకాడమీలలోకి వెళ్ళేసి అక్కడ మనకు వచ్చినటువంటి డౌట్స్ను క్లారిఫై చేసుకున్నటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది మనం డిజిటల్ యుగంలో బ్రతుకుతున్నాం ప్రతి అంశం కూడా డిజిటలైజ్ అయిపోతూ ఉంది యూట్యూబ్లో ప్రతి గంటకు కొన్ని వేల టెరాబైట్ల సమాచారం అనేది వీడియో రూపంలో నిల్వ చేయబడుతుంది కాబట్టి మనము ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులుగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్లకు ఇన్ని వనరులు అందుబాటులో లేవు ఇన్ని వనరులు వాళ్ళకు అందుబాటులో లేవు మనకు చాలా వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వనరులు మనము ఎంత వీలైతే అంతగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి డిఎస్ఏ అభ్యర్థులకు ఆన్లైన్లో కోచింగ్ అందుబాటులో ఉంటుంది మన ఎస్పీఏ యూట్యూబ్ లాగా చాలా యూట్యూబ్ ఛానల్స్ డిఎస్సి కానివ్వండి టెట్ కానివ్వండి టిఆర్పిక్ కానివ్వండి గైడ్ చేసేటటువంటి చాలా యూట్యూబ్ ఛానల్స్ మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి కొంతమంది ఔత్సాహికులు యాప్ల రూపంలో కూడా వీడియో క్లాస్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు అట్లాంటి యాప్ల సహాయం కూడా మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఒక సగటు అభ్యర్థి ఏమాశించి కోచింగ్ సెంటర్కి వెళ్తాడు కోచింగ్ సెంటర్లో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి చదివిస్తారని అర్థం కాని కాన్సెప్ట్లు ఏవైనా ఉంటే అక్కడ అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చని మ్యాక్ టెస్ట్లు కానివ్వండి గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి మాదిరి పరీక్షలు ఎన్నో రాయొచ్చు అన్నటువంటి ఒక ఆశావాహ దృక్పథంతో కోచింగ్ సెంటర్కు వెళ్ళడం జరుగుతుంది మరి కోచింగ్ సెంటర్లో అలాంటి వాతావరణం ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లు పిల్లలకు సరైన న్యాయం చేయట్లేదు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతూ నామమాత్రంగా కోచింగ్ను అందించడం జరుగుతుంది ఆ అందించినటువంటి కోచింగ్ కూడా నాసి రకంగా ఉంటుంది ఎక్కడో ఫంక్షనాల్లో కూర్చోబొట్టి వేల మంది అభ్యర్థులను ఫంక్షనాల్లో పశువులలో కూర్చుని పెట్టినట్టు కూర్చోబెట్టేసి క్లాసులు చెప్పించడము ఈ పద్ధతి బాగాలేదు అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉండాలి మనలో ఒక రకమైనటువంటి ఒక పారాడైమ్ షిఫ్ట్ ఒక విధానపరమైన మార్పు రావాలి అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాలి మనం ఇప్పుడు డిజిటలైజ్ డిజిటలైజేషన్ యుగంలో బతుకుతున్నాం ప్రతి అంశం కూడా డిజిటలైజ్ అయిపోయింది ప్రతి అంశం కూడా మీరు కోరుకుంటే మీ ముంగిట్లోకి వచ్చి పడుతుంది తలుపులు తెరవడమే తర్వాయి కాబట్టి ఈ విధానపరమైన మార్పు అనేది మనలో రావాలి మనం ఆఫ్లైన్ మోడ్ నుంచి ఆన్లైన్ మోడ్లోకి మారిపోవాలి ఆన్లైన్లో మీకు ప్రతి అంశం కూడా అందుబాటులో ఉంది మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఈ ఆన్లైన్ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో వివరంగా మనం మాట్లాడుకుందాం కోచింగ్ సెంటర్లో మనం ఏం ఆశించిపోతున్నామో ఆన్లైన్ నుంచి కూడా మనం అలాంటి ఫలితాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం కానటువంటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి మనము గూగుల్లో ఉన్నటువంటి వికీపీడియా కావచ్చు స్లైడ్ షేర్స్ కావచ్చు లేదా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలు కావచ్చు వాటి యొక్క సహాయాన్ని తీసుకొని మనము అర్థం కానటువంటి క్లిష్టమైన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు చాలామంది యూట్యూబర్స్ టెట్ కావచ్చు టీఆర్టీ కావచ్చు డిఎస్సి సీటెట్కు సంబంధించినటువంటి బోర్డు అనే వీడియోలు సబ్జెక్టుల వారిగా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మనకు అర్థం కాని భావనలు ఏవైతే ఉంటాయో అర్థం కానటువంటి భావనల్ని మనము గూగుల్లోకి వెళ్ళేసి వికీపీడియాలో కావచ్చు స్లైడ్ సైస్లో కావచ్చు వెళ్ళి మనం సెర్చ్ చేసి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు కాస్తో కూస్తో ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విధంగా అక్కడ కాన్సెప్ట్స్ అనేవి వివరించబడతాయి లేదు మాకు కాన్సెప్ట్స్ అర్థం కావడం లేదు వీడియోల రూపంలో వీడియో లెక్చర్స్ కావాలి అని అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి మీకు అర్థం కానటువంటి కాన్సెప్ట్ని అక్కడ సెట్ చేస్తే మీకు బోల్డ్ అనే వీడియోలు అక్కడ అందుబాటులో ఉంటాయి ఎంతోమంది ఔత్సాహికులైనటువంటి యూట్యూబర్స్ టెట్ టీఆర్టీకి సంబంధించినటువంటి విషయాలను సబ్జెక్టుల వారిగా డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళేసి మీకు అర్థం కానటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత మాదిరి ప్రశ్నపత్రాలు కావచ్చు మ్యాక్ టెస్ట్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ల విషయానికి వచ్చేసరికి కొన్ని ఆన్లైన్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ అకాడమీలు మనకు గ్రాండ్ టెస్ట్ను ఆర్గనైజ్ చేసేటువంటి అవకాశం ఉంది టెట్ కానివ్వండి టీఆర్టీకి అట్లాంటి అవకాశం లేదు సీటెట్ ఏదైతే ఉందో సీటెట్కి జాగరణ జోష్ కానివ్వండి లేదా గ్రేడప్ కానీ అన్ అకాడమీ లాంటి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి కానీ టెట్ టీఆర్టీ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇట్లాంటి అవకాశం లేదు గ్రాండ్ టెస్ట్ రాసేటువంటి అవకాశం ఆన్లైన్లో లేదు కాకపోతే రేఖా మాత్రంగా మనకు ఈనాడు వాళ్ళ ప్రతిభ వెబ్సైట్లో కానివ్వండి సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్లో కానీ వెళ్తే మీకు మాదిరి ప్రశ్నపత్రాలు మోడల్ పేపర్స్ అనేవి మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ పాత ప్రశ్నపత్రాలు అక్కడ మనకు అందుబాటులో ఉంటాయి ఆ పేపర్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మాదిరి ప్రశ్నలు కానివ్వండి మాదిరి ప్రశ్నపత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్లో కానివ్వండి ప్రతిభ ఈనాడు వాళ్ళ ప్రతిభ వెబ్ పేజ్లో కానివ్వండి మనకు మాదిరి ప్రశ్నపత్రాలు లభ్యమవుతాయి ఆ మాదిరి ప్రశ్న పత్రాలు మనం డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కాబట్టి అభ్యర్థులకు చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే మీ యొక్క విధానపరమైన మార్పు మీలో రావాలి ఆఫ్లైన్ శిక్షణ నుంచి ఆన్లైన్ శిక్షణలోకి మీరు మారాలి మారినప్పుడు మాత్రమే మనకు అనుకున్న ఫలితాలు మనం రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది వేలకు వేలు డబ్బులు పెట్టేసి కోచింగ్ తీసుకోవడం వల్ల లాభమేం లేదు మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎంత వెసులుబాటు ఉందో మనకు ఆఫ్లైన్లో అన్ని వెసులుబాట్లు మనకు దొరికేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్ను వీలైనంత ఎక్కువగా ఉపయోగించేటటువంటి సోర్సెస్ని మీరు వెతకండి